దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు వన్డేలకు భారత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 6 నుండి వెస్టిండీస్, ఆ తర్వాత శ్రీలంకతో టీమిండియా వరుసగా మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ల కోసం రోహిత్ తిరిగి జట్టులోకి వచ్చి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. అయితే శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ప్రారంభానికి ముందు మార్చి నెలలో ఒకే సమయంలో రెండు సిరీస్లు ప్లాన్ చేస్తోంది బీసీసీఐ. శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ లో పర్యటించనుంది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ రెండు సిరీస్లు దాదాపు ఒకే సమయంలో జరగనున్నాయి. న్యూజిలాండ్ లో జరగబోయే వన్డే సిరీస్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరగనున్న వన్డే సిరీస్ కు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ రెండు పర్యటనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోరంగా విఫలమైన కేఎల్ రాహుల్ కు మరోసారి కెప్టెన్ గా అవకాశం ఇవ్వడంపై క్రికెట్ విమర్శకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి దక్షిణాఫ్రికా పర్యటనలో కెప్టెన్సీ కోసం రాహుల్ సిద్ధపడి లేడు. అప్పటికప్పుడు బాధ్యతలు స్వీకరించడం కారణంగా విఫలమయ్యాడు. జరిగిన పొరపాట్ల నుంచి ఎంతో కొంత పాఠం నేర్చుకుని ఉంటాడు కాబట్టి మరోసారి అవకాశం ఇవ్వడంలో తప్పులేదు అన్నది బీసీసీఐ ఉద్దేశం. ఈసారైనా రాహుల్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడేమో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.